అలాగే మా డైరెక్టర్ గారికి ఫస్ట్ సినిమాతోనే హిట్ అందుకున్నందుకు అభినందనలు తెలుపుకుంటున్నాను. రియల్గా మా డార్లింగ్ అయిన మీ ఇద్దరు ఈ సినిమాకి చాలా బాగా కష్టపడ్డాం. రియల్గా మా సతీష్ ఆకేటి గారు చాలా థ్యాంక్స్ అండి. మా హీరోయిన్ ఫర్నాన్ శెట్టి గారు భూమి నుంచి వచ్చారు, చాలా అద్భుతంగా ఈ ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకుల మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ ఇయర్ రోజు జనవరి 1st సక్సెస్ఫుల్ చేసినందుకు అందరి ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ డే నుంచి షోకి కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి, ప్లస్ థియేటర్లు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంకా సక్సెస్ చేయాలని మీడియా వాళ్ళని అందరినీ కోరుకుంటున్నాను. కమింగ్ టు మూవీ, ఈ మూవీలో మాతో వర్క్ చేసిన వరుణ్ సందేశ్ గారికి, ఫర్నాజ్ గారికి చాలా ధన్యవాదాలండి. మేము ప్రొడక్షన్లోకి ఫస్ట్ టైం వచ్చాము, చాలా ప్యాషనేట్గా మూవీ తీద్దామని వచ్చాము. అలానే సతీష్ ఆకేటి గారు మంచి కథ ఇచ్చారు, మా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా డెబ్యూ అయినా కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఆర్టిస్టులతో మాట్లాడుకుంటూ లొకేషన్లు చూసుకుంటూ చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్ సందేశ్ గారు కూడా ఈ స్టోరీ విని బ్యానర్ ఫస్ట్ది, ప్రొడ్యూసర్స్ ఫస్ట్ అని ఏమీ హెసిటేట్ కాకుండా మాకు చాలా సపోర్టివ్గా మొత్తం ఎంటైర్ షూట్లో ఎక్కడైనా అని పలానా టైంకి రమ్మంటే వచ్చేవాడు, ఇలా చేయంటే ఇలా చేసేవాడు, నాకు ఇక్కడ స్టోరీ నచ్చలేదు, ఇక్కడ ఇది నచ్చలేదు అని చెప్పేవాడే కాదు, చాలా అద్భుతంగా చేశాడు. అందుకే మేము ఈరోజు చాలా సక్సెస్ఫుల్ అయ్యాము. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీకి వర్క్ చేసిన డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి, అందరు ఆర్టిస్టులకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీలో పనిచేసిన నలుగురు కమీడియన్స్ అనకూడదు, సెకండ్ హాఫ్ సినిమా అంతా మీరు చూసినారు, కంప్లీట్ కామెడీ హిట్ అండి, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ హర్రర్. ప్రేక్షకులు మీరు థియేటర్లలో చూస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు మిరాకిల్ అనుకోవచ్చు. దాన్ని మనకు వరుణ్ గారిని ఒక్కసారి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే అల్టిమేట్గా ఉందండి. మీరు ఖచ్చితంగా దీన్ని హిట్ చేసి మమ్మల్ని అందరినీ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా మీడియా వాళ్ళందరికీ, అలాగే ఇక్కడున్న వరుణ్ గారికి, అలాగే ఫర్నాజ్ గారికి, సతీష్ ఆకేటి గారికి, మా డైరెక్టర్ ఎంఎస్ఆర్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనవరి 1st రిలీజ్ అయిన సినిమా సక్సెస్ఫుల్గా సినిమా థియేటర్లో నిన్న కొన్ని క్లిప్పింగ్స్ పంపించారండి నాకు, వడివడిగా సాంగ్ అసలు బీభత్సంగా జనాలు ఫుల్ విజిల్స్ కొట్టుకుంటూ అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. సో ఇంత మంచి సాంగ్స్ నాకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్కి, అలాగే నన్ను నమ్మి ఈ సాంగ్ నాకు ఇచ్చిన ఎంఎస్ఆర్ డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ అంత బాగా మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ గారు, సో మాకు కూడా అంత చేసే స్కోప్ వచ్చింది. అండ్ ఈ సాంగ్కి ముఖ్యంగా చాలా కష్టపడ్డాం అండి, వడివడిగా సాంగ్కి మొత్తం చెట్లలో అక్కడ ఇక్కడ వాటర్లో తిరుగుతూ చాలా కష్టపడి చేశాము. అండ్ వరుణ్ గారు ఇది చేయను అది చేయను అనుకుంటా వాటర్లో దిగి ఒకసారి పడ్డారు కూడా, బట్ అయినా కూడా లో సందీప్ లెట్స్ డూ దిస్ అని చెప్పి చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి లైక్ 2022లో మాకు కూడా ఇంత సక్సెస్ ఇచ్చినందుకు. ఇందువద్దన టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే సినిమా అందరూ తప్పకుండా చూడండి. సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్ బ్యాంగ్ కూడా అదిరిపోయిందని చెప్తున్నారు, అండ్ సెకండ్ హాఫ్ కామెడీ కూడా చాలా బాగుంది అంటున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ. ఈ సాంగ్ మేము ఫారెస్ట్లో షూట్ చేసినప్పుడు చాలా కష్టపడ్డాము, అంటే లైక్ స్పెషల్గా ఫర్నాజ్ శెట్టి అండ్ వరుణ్ గారు చాలా కష్టపడ్డారు. లైక్ కొన్ని ప్లేసెస్లో అయితే ఫుల్ వాటర్ఫాల్స్ అక్కడ చేయొద్దు, చాలా డేంజరస్ అని చెప్పారు, బట్ అక్కడ బ్లాక్ బాగుంది చేయాలి, విల్డు అని వాళ్ళు మాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో సాంగ్ ఈరోజు అంత బాగా వచ్చింది అంటే చాలా ఫర్నాజ్ శెట్టి అండ్ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ సందీప్ గారు, 2022లో పాజిటివ్గా మాకు సక్సెస్ మీట్కి వచ్చినందుకు చాలా పాజిటివ్గా ఉంది, అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో అందరూ ఈ మూవీ చూసి హిట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్.
హిట్టైనందుకు వరుణ్ సందేశ్ అన్నకి హీరోయిన్ అక్కకి డైరెక్టర్ సార్కి ప్రొడ్యూసర్స్కి అందరికి సో ఇందువల్ల నా టీం అందరికి కంగ్రాచులేషన్స్ నేను ఈ మూవీ చూసినప్పుడు అంతసేపు అంతా నేను నవ్వుకుంటూనే ఉన్నాను. పిల్లలకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు ఇలా కాకుండా ఇంకా బాగా హిట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ మూవీని. థ్యాంక్ యూ. అందాల మీద ఏం నడిపించలేదు, అందరూ చేశారు. నెక్స్ట్ నాకు క్యారెక్టర్స్ ఉండు కదా మాట్లాడితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. విచ్ చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మా మూవీ మంచి రివ్యూస్ వస్తున్నాయి, అందరూ పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మా ఫ్రెండ్స్తో కూడా చాలాసార్లు మాట్లాడా ఈ 2 డేస్లో, చాలా బాగుందన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మా మూవీని ఇంత మంచి హిట్ చేసినందుకు. సో థియేటర్స్ కూడా పెంచుతున్నారు, ప్లీజ్ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. అండ్ వరుణ్ అన్న ఆల్ ద బెస్ట్, సో గుడ్ లక్. అండ్ ప్రొడ్యూసర్స్కి, గిరిధర్ గారికి, నరేష్ గారికి అండ్ ఎంఎస్ఆర్ గారికి ఆల్ ద బెస్ట్. అండ్ ఫర్నాస్, నేను ఎలా చెప్పానో అలానే చేసింది తన యాక్టింగ్. సో ఆల్ ద బెస్ట్. సో ఈ మూవీ థియేటర్స్ పెంచుతున్నారు, మీ అందరూ వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్, అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ద టోటల్ ఎందువదన టీమ్. మనం అందరం కలిసి ఆడియన్స్కి ఈ ఫస్ట్కి గిఫ్ట్ ఇచ్చామనుకున్నాము. దే హ్యావ్ గివెన్ అస్ ఎ వెరీ గుడ్ రిటర్న్ గిఫ్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ ఆడియన్స్. ఐ విష్ వి కంటిన్యూ దిస్ జర్నీ టు మెనీ మెనీ మూవీస్ లైక్ దిస్ విత్ ద సేమ్ టీమ్ లైక్ దిస్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలన్నీ ఇందువదన ఆడియన్స్ అందరికీ కూడా. మీ ముందుకి నేను కొంచెం వర్క్ దీనివల్ల నేను రాలేకపోతున్నాను. ఈ మా ప్రెస్ రిపోర్టర్స్ ద్వారా మీ అందరికీ కూడా, ఇందువదన ఆడియన్స్ హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ ముందుగా ఈ కథ సతీష్ ఆకేటి గారు చెప్పిన తర్వాత అది నచ్చడం, దాంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు అవి చేయటం, అతను చాలా చాలా కంఫర్ట్గా చాలా బాగా చేసాం. అండ్ శ్రీబాలాజీ పిక్చర్స్ మా మాధవి ఆదుర్తి గారు వెంటనే మా కథని ఓకే చేయడం, కొత్త వాడినైనా కూడా మీరు అంటే ఇంత పెద్ద కథని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అని అనేసి ఎలాంటి డౌట్స్ లేకుండా నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ ప్రాజెక్ట్ని ఇచ్చినటువంటి మాధవి ఆదుర్తి గారికి, నరేష్ గారికి, సంతోష్ గారికి, మా కో ప్రొడ్యూసర్ గిరిధర్ గారికి, నన్ను నమ్మి ప్రతి క్షణం నా వెంట ఉండి, అంటే మీరు ఎలా అనుకుంటున్నారో మీరు దేనికి అసలు కాంప్రమైజ్ అవ్వకండి, మీరు ఎలా అనుకుంటున్నారో అలా చేయండి అని అనేసి నా వెన్నంటూ ఉండి సపోర్ట్ చేసిన వరుణ్కి అండ్ ఫర్నాషెట్టి చూశారు కదా మీరు. సో ప్రతి ఒక్కరండి, మా మహేష్ విట్ట, ధనరాజ్, పార్వతీశం, జెర్సీమోహన్, జ్యోతి గారు, నాగినేడి గారు, అందరూ కూడా నాకు వీళ్ళతోటి వర్క్ చేయడం అసలు చాలా హ్యాపీగా ఉంది. అసలు సక్సెస్ మీట్లో చాలా మాట్లాడదాం అనేసి అనుకున్నాను, కానీ నేను ఇప్పుడు ఆ సక్సెస్ ఎంజాయ్ చేయడంలో కొంచెం ఏమైనా ఫంక్ అవుతున్నానేమో. బట్ నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ శివకాకాని గారు, అతని గురించి మళ్ళీ నేను పదే చెప్పేదేం లేదు. ఆల్రెడీ అతను ఏ రేంజ్ సాంగ్స్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. అండ్ ఆ రేంజ్ సాంగ్స్ని విజువల్గా అంత అద్భుతంగా ఇచ్చిన మా మురళీకృష్ణ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, బాహుబలి లాంటి పెద్ద పెద్ద సినిమాలకి వర్క్ చేసినటువంటి మా ఎడిటర్ గారు, అలాంటి సార్తో నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా ఈ ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడానండి, ఏంటో తెలియదు, ఫర్ ద బిగినింగ్ ఆఫ్ ద డే నుంచి కూడా ఇందువలన సినిమా అనేటప్పుడు కాబట్టి ప్రతిరోజు లొకేషన్స్ ఇన్ టైంలో రావడం కానీ ఇవన్నీ కూడా చాలా సూపర్గా చేశారు. నెక్స్ట్ నా డైరెక్షన్ టీం కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అసలు ఉన్నది నలుగురే, ఆ నలుగురు కూడా ఒక 40 మంది ఒక సైన్యంలాగా నాకు మంచి సపోర్ట్ చేశారు. అండ్
ఈ ఫస్ట్ సాంగ్ వడివడిగా సాంగ్ ఏ రేంజ్ హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. దాన్ని అంత బ్యూటిఫుల్గా కంపోజ్ చేసినటువంటి మా ఆట సందీప్ గారికి, జ్యోతి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ మా లైన్ ప్రొడ్యూసర్స్ సూర్యతేజ గారు, వర్మ గారు, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫర్నాజ్ షెట్టి అసలు అమ్మాయి, ఒక మరాఠీ అమ్మాయి అయినా కూడా చాలా చక్కగా ఒక తెలుగు అమ్మాయిలా, నాకు యాక్చువల్గా కాల్స్ వస్తున్నాయి ఈ అమ్మాయి తెలుగు అమ్మాయా మరాఠీ అమ్మాయి అని అనేసి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది సార్, ఎక్కడ ఈ అమ్మాయి అని అనేసి అని ఇదివరకు ఏమైనా చేసిందా లేకపోతే ఇదే ఫస్ట్ సినిమా అనేది అడగడం కూడా జరుగుతుంది. అంటే అంత అద్భుతమైన నటన తను యాక్చువల్గా చూపించింది. చాలా థ్యాంక్ యూ ఫర్నాజ్ షెట్టి. అండ్ తను చేసింది చాలా మంచి క్యారెక్టర్. అంటే ఒక బ్లౌజ్ లేకుండా ఒక ట్రైబల్ గర్ల్ క్యారెక్టర్ చేయడం అనేది అసలు చాలా బిగ్ టాస్క్. అందులో ఫస్ట్ సినిమానే అలాంటి క్యారెక్టర్ ఇది అవ్వడం కూడా చాలా, తనకి కూడా చాలా బిగ్ టాస్క్ అది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ రెండో సాంగ్ ఏమో కళ్ళల్లోకి సాంగ్ గణేష్ మాస్టర్ గారు చేశారు. అతను కూడా నేను ఎలా అనుకుంటున్నానో నా విజువల్ నా విజన్ తగ్గట్ అతను కూడా ప్రతి దాంట్లో సార్ డైరెక్టర్ గారు మీకు ఇది ఓకేనా అనేసి ప్రతి ఒక్క స్టెప్లో కూడా నన్ను అడిగి కను ఇచ్చేశారు. అండ్ ఈరోజు మన మధ్య లేరు శివశంకర్ మాస్టర్ గారు, అతను ఒక లెజెండరీ కొరియోగ్రాఫర్ అండి. ఒక సాంగ్ చేశారు చిలిపి చూపులు సాంగ్, అంత మంచి వ్యక్తి ఇంత మంచి హ్యాపీ దీంట్లో లేనంత నేను చాలా బాధపడుతున్నాను. రెస్ట్ ఇన్ పీస్ సార్. అండ్ ప్రతి ఒక్కరికి కూడానండి పేరు పేరున మా టీంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. అండ్ సినిమా చూసి ఇంత ఆదరణ, ఒక కొత్త డైరెక్టర్ మళ్ళీ ఇలా చేశాడు ఎలా ఉంటుంది ఏటోనే కాకుండా ఇంత ఆదరణ ఇచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్ళు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రేంజ్ హిట్ కాకుండా ఇంకా దీన్ని మీరందరూ మీ మౌత్ పబ్లిసిటీ ద్వారా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్పి మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి, ఇందాక మా కృతిక కూడా అన్నది చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు సినిమా ఇది. మీరు వెళ్ళిన తర్వాత ఎందుకు 60 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నాం ఆ థాటే రాకుండా డెఫినెట్గా ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద సినిమా నుంచి ఎండ్ ఆఫ్ ద సినిమా వరకు కూడా మీకు సూపర్గా ఉంటుంది. అసలు స్లో నెరేషన్ ఉండదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. చాలా ఇంత పెద్ద విజయాన్ని నాకు అందించినటువంటి ఫస్ట్ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని నాకు అందించినటువంటి ప్రతి ఒక్కరికి, నేను చేసిన నా కష్టం ప్రెస్ వాళ్ళు యాక్చువల్గా ఆడియన్స్కి అంత రీచ్ తీసుకొని వెళ్ళారు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లేటెస్ట్గా వచ్చినట్టున్నాను. హలో ఆల్. సో ఇందువలన సక్సెస్ మీట్ వావ్. అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు పాపం ప్రొడ్యూసర్స్, యూనో ఈ మూవీ ఎలా రిలీజ్ చేయాలి బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్స్, బట్ ఫైనల్లీ గాట్ రిలీజ్డ్. అండ్ ఈరోజు ఇలా సక్సెస్ మీట్లో అందరు కలర్ఫుల్గా చాలా బాగున్నారు. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్, సూపర్బ్ 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 వన్ అండ్ ఆల్. అండ్ ఎస్పెషలీ డైరెక్టర్ గారు శ్రీనివాసరాజు గారు అండ్ వరుణ్ సందేశ్, సూపర్బ్ లుక్ అండి వరుణ్ సందేశ్ గారిది. యూ షుడ్ సీ హిమ్ ఆన్ స్క్రీన్. అసలు ఎట్లా అంటే ఎంత డీటెయిల్డ్ లుక్ అంటే ఐ ఆమ్ రియలీ ఇంప్రెస్డ్. హీఈస్ కంప్లీట్లీ అంటే ఇది వరకు చేసిన మూవీస్ లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ కైండ్ ఆఫ్ కాకుండా దీంట్లో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. అసలు డీటెయిల్డ్ యాక్టింగ్ అండ్ డిఫైన్డ్ యాక్టింగ్. ఐ విష్ హిమ్ గుడ్ లక్ ఫర్ ద సెకండ్ ఇన్నింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టు ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. మీ అందరికీ నమస్కారం. A very happy new year to everyone. I don't know how to speak in Telugu. Only in film I can speak in Telugu. Chudaka pote champesta. What does that mean? Indu Vadana movie chudaska pote champesta. I don't know what does that mean. అది ట్రైలర్ మాత్రం అసలు ఓకే. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ ఇనిషియేటింగ్ ఇన్ ద ఫిల్మ్ సో బ్యూటిఫుల్లీ. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్.
that I got this opportunity through Satish sir. He believed in me. He offered me this role and he believed that I could do it. And I tried my best. Thanks to my director who had put consistent efforts working on my character and shaping up the film consistently, even while I used to irritate him with small little questions. I want to, Murli sir, where is Murli sir? He's not here. I want to thank Murli sir, he's not here, he's our DOP. He has shown us so beautifully on screen. I got a lot of compliments. Thank you Murli sir, if you're listening to me. I had beautiful music we have in the film. I enjoyed every bit of it. Our choreographers, I want to give special thanks to Sandeep Master and Jyotika, because while working, I realized how much she was helping out me in detailing. And on my expressions, she was explaining each and every word of the lyrics to me personally. Even when I had difficulties, I went to her and she gave me her personal life experience as an example to push me to give my best. Thank you so much. I want to thank Ganesh Masterji. He's not here. And I am really blessed that I got an opportunity to work with Shivshankar Masterji. He was our legendary choreographer, and I'm really blessed that though Indu Vadana was his last film, Cheli Pichupulu song, but yeah, I am really happy that I could be a part of one of his legacy. Thanks to our producers for constantly pushing themselves and being there throughout the film and supporting the film, and it has reached the audience. And I want to thank the audience for supporting us, loving us, and appreciating for whatever we have put in. Thank you so much. And I want to give special thanks for my mom. She's not here right now. She has always been there with me throughout the film, supported me in small little moments that whenever I needed her. So I want to thank her as well. Thank you. Thank you, each one of you. Thank you, Farnazi. Thank you so much. And really sorry. I'm really sorry. I didn't mention Varun. Oh, God. I had one of the best co-actor which I have worked with. Indu Vadana is my debut Telugu film, but I have worked in the past. But I want to say that Varun has been one of my best co-actor who supported me. And whatever I could perform that came out of ease, because of him, he has helped me throughout the film on the set, even when I had difficulties in understanding the language and the setup. So I want to thank you, Varun. And I'm really sorry that I didn't mention. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ మీ టైం మాకు ఇచ్చినందుకు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్ హియర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్ సినిమా మాదే ఇందువలన రిలీజ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ దెన్ దట్ నేను 5 ఏళ్ళ తర్వాత సినిమా చేస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అనుకున్నాను. బట్ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఎంత ఎఫర్ట్ పెట్టామో, ఎంత హార్డ్ వర్క్ పెట్టామో అది ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ సినిమా చూసిన వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ నాకు, ఎందుకంటే నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి, చాలా కాల్స్ వస్తున్నాయి, అది చాలా సంవత్సరాల తర్వాత. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ యునో మై గ్రాటిట్యూడ్ టు ఆడియన్స్ అందరికీ. చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాని చూసిన వాళ్ళకి. ఒకవేళ మీరు చూడలేదంటే తప్పకుండా చూడండి. ఇది యూనో అందరూ చూసేటువంటి సినిమా. కామెడీ ఉంటుంది, హారర్ ఉంటుంది, అండ్ యు గైస్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. అండ్ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇది మళ్ళీ నాకు నా సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమా ఏదైతే చేశానో ఈ సినిమా డెఫినెట్గా ఒక మెట్టు నన్ను పైకే తీసుకెళ్ళిందని నేను బాగా బలంగా నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్
I want to thank my my producers Giri garu, Naresh garu, vallu ichina support ee movie ki you know theater daaka ilanti situation lo manam present unna time lo and ee theater is problem and the కోవిడ్ కొత్త వేరియంట్ ఏదైతే వచ్చిందో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని కూడా సినిమాని థియేటర్లోకే తీసుకెళ్ళాలని చెప్పి చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ థియేటర్ మీద బిగ్ స్క్రీన్ మీద నన్ను మళ్ళీ చూపించినందుకు చాలా థ్యాంక్స్. రెస్పెక్ట్ యూ గైస్. అండ్ ఈ స్టోరీ అండ్ డైలాగ్స్ సతీష్ గారు రాశారు సార్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి కథతో నన్ను చాలా కొత్తగా ప్రజెంట్ చేసి ప్రేక్షకుల ముందరికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీ స్టోరీని, మీ డైలాగ్స్ని, మీ మైండ్లో ఏదైతే ఉందో, మీ మైండ్లో ఏదైతే మీరు అనుకున్నారో అది మా డైరెక్టర్ గారు ఎంఎస్ సార్ గారు దాన్ని చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ మీద తీసుకొచ్చారు. కంగ్రాట్స్ సార్, ఫస్ట్ సినిమా కొట్టారు. అండ్ I'm so happy. నాకు సార్ ఏదైతే చెప్పారో ఈ సినిమా నాకు స్టోరీ చెప్పినప్పుడు అదే యాజ్ ఇట్ ఈస్ అది తీశారు. అండ్ ఫ్యాంటాస్టిక్. ఐ హోప్ మీరు మళ్ళీ మనం మళ్ళీ కలిసి చేద్దాం సార్, డెఫినెట్గా. అండ్ సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, మా కెమెరామ్యాన్ మురళీ సార్ చాలా అద్భుతంగా చేశారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది ఆయన డెబ్యూ ఫిల్మ్. సో ఈ సినిమా తర్వాత విజువల్స్ అన్నీ జనాలు చూసిన తర్వాత ఆయన ఆల్రెడీ ఇప్పుడు 2 మూవీస్ చేస్తున్నారని చెప్పారు కదా సార్. సో 2 మూవీస్ ఆయన ఆల్రెడీ చేస్తున్నారు, ఆయన షూటింగ్లో ఉండడం వల్ల రాలేకపోయారు. సో అద్భుతమైన విజువల్స్ అందించినందుకు చాలా థ్యాంక్స్ మురళీ సార్. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్స్కి అయితే. సందీప్ మాస్టర్ చేసిన సాంగ్ అయితే డైరెక్ట్ నాకు చాలామంది వీడియోస్ పంపిస్తూ ఉన్నారు. మామూలు విజిల్స్, క్లాప్స్ అసలు మామూలు చేయలేదు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ అలాగే మా ఇంకో సాంగ్స్ చేసిన గణేష్ మాస్టర్ అండ్ శివశంకర్ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్స్ ఫర్ యూనో బ్యూటిఫుల్గా ఏదైతే మా శివ కాకాని గారు మ్యూజిక్ ఇచ్చినప్పుడు అనుకున్నారో దానికి తగ్గట్టు, దానికి ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ని అందించారు. అండ్ సార్, యూర్ బ్యాక్ యూర్ మ్యూజిక్ ఆల్సో ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ సాంగ్స్ టు మీ. అండ్ నా కెరియర్లో డెఫినెట్గా వడివడిగా సాంగ్ అనేది అలా top 10 songs ఆఫ్ ఆల్ టైంలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా సో బేసిక్గా నేను లైక్ ఐ సెడ్, ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ యూనో జనాల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను బిగ్ స్క్రీన్ మీద కనిపించాను. అండ్ థియేటర్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు సార్ చెప్పినట్టు, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు రేపటి నుంచి థియేటర్స్ కూడా పెంచుతున్నారు. అండ్ సో మొత్తం చాలా హ్యాపీగా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. అండ్ అలాగే పార్వతీశం సెకండ్ హాఫ్ మోసినందుకు కృతజ్ఞతలు నిజంగా. అంటే నేను సినిమా చూసిన తర్వాత నిన్న పార్వతీశం క్యారెక్టర్కి సూపర్ రెస్పాన్స్, అసలు తన టైమింగ్ కానీ మొత్తం మస్తు నవ్వించాడు పార్వతీశం. సో అండ్ జ్యోతి గారు కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు మూవీలో. తనకి అంటే యూనో ఎక్కువ లెంగ్త్ అలా లేకపోయినా కూడా వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. అండ్ ఆవిడ కూడా చాలా అద్భుతంగా ఆ క్యారెక్టర్ని క్యారీ చేశారు, వీరమ్మ క్యారెక్టర్ని. అండ్ మా చెల్లమ్మ తను కూడా సూపర్ చేసింది. నేను కూడా యాక్చువల్లీ నిన్నే చూశాను సినిమా ఫస్ట్ టైం, నాకు నేను థియేటర్లోనే చూశాను. అండ్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఒకవేళ నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ వంశీ సూపర్, మా వంశీ డెబ్యూ మూవీ విలన్గా చేశారు. సో తను కూడా యూనో ఏమీ ఏమంటారు లైక్ వితౌట్ ఎనీ టెన్షన్ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా క్యారెక్టర్ని చాలా ఈజీతో చేశాడు. సో ఐ హోప్ దట్ యూనో ఇది మీకు ఒక ఫస్ట్ స్టెప్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అండ్ అలాగే ఇంకా మహేష్ విట్ట అండ్ ఆపేనా మాట్లాడు థ్యాంక్ యూ, నేను వెళ్ళిపోమంటారు నన్ను. సో మహేష్ విట్ట, జెర్సీ మోహన్, ఇంకా మన ధనరాజ్ వాళ్ళ ముగ్గురు కూడా సూపర్బ్గా చేశారు పార్వతీశంతో పాటు. సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళు చాలా అద్భుతంగా క్యారీ చేశారు. అండ్ అలాగే ఫర్నాజ్, తను ఇప్పుడు ఈ ఇందువల్ అనే సినిమాకి ఇందు క్యారెక్టర్ని తను తప్ప ఎవరిని ఊహించుకోలేరు, అంత అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అండ్
definitely she has a huge future. It tanaki just a first step eh? And tana dedication and performance ki hats off. And oka debut cinema lo ilanti oka character cheyadam, oka tribal character chesi alanti costumes lo cheyadam anedi asalu it's maamul vishayam kaadu. So tana guts ki and you know tana pettina edaithe a risky step edaithe teeskundo, I hope definitely tanaki adi baaga pay off ayyindani nenu anukuntunanu. So I wish her all the best for her future also. And alage once again ma cinema January 1st release ayindi and superb. I'm so happy manchi response vachinanduku. And ee cinema ni okkela meer chudaledante tappakunda mee pakkana degirlo unna theaters lo kelli cinema chuseyandi. Meeku nachithe inko 10 mandiki cheppandi inka ma cinema ni inka pedda hit cheyandi ani nenu manaspoorthiga korukuntu selavu teeskuntunna. God bless.